3TV న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వ రైతులను పూర్తిగా ముంచారని, అబద్ధపు హామీలతో గెలిచారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కోట రామ్ అన్నారు. చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్దీపూర్ గ్రామ పురవీధుల గుండా డప్పలతో శివయాత్ర నిర్వహించిన సందర్భంగా బస్టాండ్ కోడెల్లో కోట రామ్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. అబద్ధపు హామీలతో గెలిచారన్నారు. రైతులకు రైతు భరోసా ఇస్తామని వాగ్దానం చేసి ఖరీఫ్ సీజన్ రైతు భరోసా ఇవ్వలేదని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారన్నారు. ఇక అనంతరం బస్టాండ్ కోడెల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు స్వామి, శ్రీనివాస్, గౌడ్, విక్కీ, మైబోమ్, ఎర్రన్న, రాఘవన్ పాష, మల్లప్ప, చిన్న, సంజయ్, తెలుగు, కృష్ణయ్య, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులకు రైతు బంధు అయ్యి 2 లక్షలు ఒకే తప్ప రుణమాఫీ అంటివి, సగం మందికి వేస్తువి, సగం మందికి వేస్తలేవు అన్నాడేం చెప్తివి. డిసెంబర్ 6 తారీఖు కాగండి, నేను వచ్చి ఒకటేసారి రుణమాఫీ చేస్తాను 2 లక్షలు. కేసీఆర్ 1 లక్ష చేసింది కదా, మీరు 2 లక్షలు తెచ్చుకోండి, వచ్చిన వెంబడే రుణమాఫీ చేస్తాంటివి. కానీ ఈరోజు నీవు డిసెంబర్ 9 అయి మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది, సగం మందికి వేస్తువి, సగం మందికి చేయకుండా మళ్ళీ లేని పని కొర్రీలు పెడుతున్నావు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కట్టమని అంటున్నావు, మళ్ళీ అన్నాడు నువ్వు చెప్పలే కదా. 2 లక్షల వరకు నువ్వు అకౌంట్లో ఈ డబ్బులకు, మిగతా వాళ్ళు కడతారా కడరా తర్వాత విషయం. అంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చావు కబురు చల్లగా చెప్పినట్లు, రైతు బంధు పుణ్యం చేస్తాం, అమాసం చేస్తాం, దసరా చేస్తాం, వానకాల పంట అది జూన్లో వేయాల్సిన రైతు బంధుని ఇప్పుడేస్తాం అప్పుడేస్తామని రైతులకు ఊరిస్తూ నిన్న చావు కబురు చల్లగా చెప్పినట్లు, ఈసారి మేము రైతు బంధు వేయము, వానాకాల పంట వేయము, ఎండాకాలం కూడా పంటకు ఎవరైతే పంటలు వేస్తారో ఆ పంటలు వేసిన రైతులని గుర్తించి అధికారుల ద్వారా గుర్తించి రైతు బంధు వేస్తామని ఆయన చెప్పడం జరిగింది. దానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, దేవరగారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నిన్న మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు పర్దీపూర్ గ్రామంలో రైతులందరం కలిసి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కలిసి కూడా ఈరోజు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందు ఆనాడు కేసీఆర్ గారు నేను రైతు బంధు ఇస్తామని మేనిఫెస్టో పెట్టలేదు, కానీ ఎకరాకు 2 దఫాలుగా రైతులకు వేసిండు. ఆనాడు ప్రపంచం మొత్తం కరోనా వచ్చి ఇబ్బందులున్న పరిస్థితుల్లో కూడా నా రైతులు అన్యాయం కాకూడదు, రైతులకు వెన్నుదనుగా ఉండాలనే ఒక లక్ష్యంతోన కేసీఆర్ గారు రైతు బంధు మాత్రం ఎప్పుడు ఆపలేదు. కానీ ప్రజలను ఏమార్చి మోసం చేసి కేసీఆర్ 15 ఇస్తున్నాడో నేను తెలిస్తే డిసెంబర్ 9 తారీఖు వచ్చి
15000 ఇస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రైతు బంధు వేయడానికి చేతనైతే లేదు. రైతులను మోసం చేసిండు. ఈనాడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కబడ్దార్ బిడ్డ నీవు తెలంగాణ అమరవీరుల ముందర నీ ముక్కు నేలకు రాసి సాష్టాంగ నమస్కారం చేసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే నీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఎన్ని మోసాలు చేసినావు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు, అమాయకులు తెలంగాణ ప్రజలను మోసం చేస్తేవి, తులం బంగారు అంటివి, 2500 పింఛన్ అంటివి, నిరుద్యోగ భృతి అంటివి, మళ్ళీ ఎక్కడుంది నీది? ఏది ఉంది? ఎక్కడ కనిపిస్తలేదు. కేసీఆర్ ఇచ్చే పథకాలు కూడా ఇవ్వడానికి నీకు చేతనైతే లేదు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈరోజు ఊళ్ళల్లో తీరుతారో సిగ్గుండాల. మేము టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ఢిల్లీ మెడలు వంచి కరుడు కట్టిన సమైక్యవాదుల మెడలు వంచి ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు. మేము మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మాకు ప్రజలే ఇంపార్టెంట్. ప్రజల కోసం పనిచేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంబడే రైతులకు రైతు బండి వేసి రైతులను ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో మా రాష్ట్ర